దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడున్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు, ప్రాచీన సంఖ్యా మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. నమస్కారం గురుగారు. గవల్ శాస్త్ర ప్రకారం ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జయ గోవిందమాంబజీ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3 అన్నమాట. గోచారవశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలోకి వస్తున్నా. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం ఈ రాహు సంబంధమైనటువంటి మాయ కనిపిస్తుంది. ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి మీనరాశిలో రాహు ఉండటం, కర్మస్థానం దశమస్థానం అవటం, మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలదాయకమైనటువంటి సంవత్సరంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి స్థితిగతులు, ఇవన్నీ కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. శుభమూలకమైనటువంటి ధన వ్యయం, ఎప్పుడైతే బృహస్పతి వ్యయంలో ఉంటాడో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనం లాస్ అవుతామని చెప్తాం. కానీ ఇక్కడ బృహస్పతి వ్యయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, డొనేషన్స్ రూపంలో మన దేవాలయాలకు అవ్వచ్చు, సేవా కార్యక్రమాలకు అవ్వచ్చు, శుభకార్య సంబంధమైనటువంటి విషయాలకు అవ్వచ్చు, మనం ఖర్చు పెట్టడమే అవుతుంది తప్ప వేరొకటి కాదు. కాబట్టి మిథున రాశి జాతకుల యొక్క మాటకు తిరుగుండదు, యోగదాయకమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం చేతికొస్తుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతుంది. ఇక ఒకే ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే, మీ ప్రమేయం లేకుండా, మీ జోక్యం లేకుండా జరిగినటువంటి సంఘటనలకి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కుటుంబంలో అవ్వచ్చు, కార్యాలయంలో అవ్వచ్చు, వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, మనకు సంబంధం లేనటువంటి అంశంలో, మన యొక్క ప్రెజెన్స్ లేకుండా జరిగినటువంటి కొన్ని విషయాలు, ఎవరో అతి జోక్యం వల్ల మనం కూడా వెళ్ళి మనం ఇది మనకు సంబంధం లేనటువంటి అంశమని సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే కొన్ని చిన్న చిన్న అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత మనం ఆలోచించవలసినటువంటి జీవిత లక్ష్యం నెరవేరుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క ధనం అనేటువంటిది సద్వినియోగం అవుతూ స్థిర చరాస్తుల్ని మీరు పెంచుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి దశలు రాబోతున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉంటారు. భవిష్యత్ అంతా అనుకూలవంతంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు, విద్యా సంబంధమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రం ఏకాగ్రతగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవిత సంబంధమైన విషయంలో భార్య లేదా భర్త వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యం మిమ్మల్ని కొస్తా ఇబ్బంది పెట్టచ్చు. దీర్ఘకాలికంగా లేకపోయినప్పటికీ కూడా ఒక సమస్య తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామి, వారికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశం, వీటి గురించి జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఒకవేళ గనక మీరు వ్యాపారాలు ప్రారంభం చేస్తే ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. ప్రత్యేకించి మీరు ఏదైనా సరే కొత్త వృత్తి, కొత్త ఉద్యోగం, కొత్త కొలువు, కొత్త వ్యాపారం ఇవి చేయాలనుకుంటే మాత్రం 1వ తారీఖు లోపే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొన్ని విషయాల్లో మన నిర్ణయం తీసుకున్నటువంటి తర్వాత
దీర్ఘకాలికంగా ఉద్యోగం రాకపోవటం, మనం అక్కడే స్తంభించటం, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉండటం, ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఉన్నటువంటి కొలువులు ఉద్యోగాలు మానేసి వేరొక దానికోసం ప్రయత్నం చేయటం మాత్రం, ఇది సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా తక్కువ. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుందా? అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన శుభకారకుడే. శుభకారకమైనటువంటి ధన వ్యయం అవుతుంది అంటే శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో మనం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు చక్కగా ఉంటుంది, కళ్యాణం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీ తర్వాత ప్రయత్నం చేసినా శ్రీ క్రోధినామ సంవత్సరంలో కళ్యాణ గడియలు తప్పకుండా వస్తాయి, కళ్యాణం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవతామూర్తుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఇలవేల్పులు అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క కుటుంబాన్ని అనుసరించి ఆ వ్యక్తికి ఒక ఇలవేల్పు దేవతా స్వరూపం ఉంటుంది. మనకు తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇలవేల్పు యొక్క సహకారం లేదని పెద్దలు చెప్తూ ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించి ఇలవేల్పు దేవతా స్వరూపాలైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుడు అవ్వచ్చు, లక్ష్మీ నరసింహ ప్రభు అవ్వచ్చు, లేదా విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపం ఎవరైనా కావచ్చు, అటువంటి దేవతా స్వరూపాలని గనక విశేషంగా మీరు పూజిస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. అలాగే తాంత్రిక విధానం ఒకటి చెప్పబడింది, మారేడు సంబంధమైనటువంటి ఫలాన్ని తీసుకొచ్చి, మారేడు పత్రాన్ని తీసుకొచ్చి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడు ఎదుట ఉంచి మహాపాశుపతంతో కానీ, పాశుపత మంత్రాలతో కానీ, గోక్షీరంతో పరమేశ్వరుణ్ణి గనక అభిషేకించిన, అర్చిస్తూ ఉన్న ఆరుద్ర నక్షత్రం రోజు పరమేశ్వరుడు యొక్క పూజాది క్రతువులు విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆరుద్ర నక్షత్రం కూడా మిథున రాశిలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రాచీనమైన శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించి మారేడు ఫలాన్ని మంత్రించి ఇంటి ప్రాంగణంలో తీసుకొచ్చి పెడితే శుభకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలను ఇస్తాడు. ఇబ్బందులు ప్రతిబంధకాలు తొలగిపోతాయి, భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. గురుగారు, ఈ క్రోధనామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.